నేను లలితా గుప్తా. ఇప్పుడు మనం నల్ల నువ్వులు అండి, గడ్డి నువ్వులు అని కూడా అంటారు, వీటితో పొడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావలసిన పదార్థాలు గడ్డి నువ్వులు, ఎల్లిపాయలు, నువ్వులు, కల్లుప్పు, ఎండుమిర్చి. వీటిని రామ్తిల్ అని కూడా అంటారండి. 250 grams వచ్చేసి 35 rupees. మనం గడ్డి నువ్వులు అనే కన్నా రామ్తిల్ అంటే చాలా తొందరగా ఇస్తారు. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి సన్నని సెగ పైన మూకుడు పెట్టుకోవాలండి. పెట్టుకొని గడ్డి నువ్వులు వేసుకోవాలి. అలాగే నువ్వులు, కల్లుప్పు, ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలండి. ఎల్లిపాయలని తర్వాత మిక్సీలో వేసేప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని సన్నని సెగ పైన వేయించుకుందాం. ఇది చాలా బలమైన ఆహారం అండి. ఇప్పుడు మనకు చలికాలం వచ్చేస్తుంది. చలికాలంలో ఇలాంటి ఐరన్ ఉన్న ఫుడ్ని తీసుకుంటే మనకు వేడి చేయకుండా, చలికాలంలో చలి వేయకుండా ఎంతో హెల్దీగా ఉంటుంది. చలికాలంలో ఎక్కువగా ఇలాంటి నువ్వులని, అవిశలని, కొబ్బరి పొడిని ఎక్కువగా వాడతారండి. అవిశ పొడి అంటే ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా మనం చలికాలంలో వీటన్నింటినీ పుష్కలంగా వాడచ్చండి. నువ్వులని కూడా మనం లడ్డుల్లాగా చేసుకొని వాడచ్చు. వీటిని సన్నని సెగ పైన వేయించుకోవాలి. ఈ పొడి చాలా రుచిగా ఉంటుందండి. మనకు వేడివేడి అన్నంలోకి కలుపుకొని నెయ్యి వేసుకొని తినొచ్చండి. అలాగే నెయ్యితో పాటు ఈ పొడికి కాంబినేషన్గా ఇలాంటి పొడులు అంటే ఔష పొడి, పల్లీల పొడి, పుట్నాల పొడి, ఇవన్నీ పొడులు ఉంటాయి కదా, వాటికి నువ్వుల నూనెలో జీలకర్ర పోపు పెట్టి ఒక డబ్బాలో తాలింపుని పోసి పెట్టుకోవాలండి. అది ఇలాంటి పొడులు తింటున్నప్పుడు మనం ఆ పోపుతో చేసిన ఆయిల్ని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మనం నెయ్యితో తిన్న దానికన్నా ఆ ఆయిల్ని వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. జీలకర్రను కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి పోపులో. వేసుకున్నట్టయితే మనం పొడి పైన ఆయిల్ వేసుకొని కలుపుకొని తింటున్నట్టయితే జీలకర్ర వస్తూ ఉంటుంది. మనం తింటున్నప్పుడు చాలా రుచిగా, టేస్టీగా కనబడుతుంది కరకరలాడుతూ. ఆ విధంగా తిన్నట్టయితే ఆ కాంబినేషన్ ఈ పొడులకు చాలా బాగుంటుందండి. నేను ఈ పొడి చేసిన తర్వాత ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పోపుతో పెట్టిన ఆయిల్ని అన్ని రకాల పొడులు, మనం అన్నంలోకి ఏ పొడి వేసుకున్నా ఆ విధంగా నువ్వుల నూనెతో చేసిన పోపు ఆయిల్ని మనం వేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది.
ఇప్పుడు వేగాయండి. ఎండుమిర్చి మనకు గలగల సౌండ్ కూడా వస్తుంది. చక్కగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వేయించిన నువ్వులని చల్లారబెట్టుకొని మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడు నువ్వులు చల్లారిపోయాయండి. చల్లారిన తర్వాత చూడండి, ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయింది. మనం ఇక్కడ ఉప్పు కలుపుకోవడం వల్ల, కల్లుప్పును వేసుకోవడం ద్వారా ఎండుమిర్చి నుండి ఘాటు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా చాలా తొందరగా వేగుతాయండి. కల్లుప్పును కూడా దీంట్లో వేసుకుంటే. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందాం. మనం ఈ నువ్వులను వేయించుకునే ముందు జాగ్రత్తగా ఏరి కడిగి ఎండబెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. ఆఫ్ వేసుకున్నామండి. ఈ విధంగా మిక్సీకి వేసుకొని జల్లించుకోవాలండి. ఇలా జల్లడ పట్టుకోవాలి. ఈ విధంగా కలుపుతో జల్లించుకోవాలి. ఈ మిగిలిపోయిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మనం వీటిని కూడా కలుపుకుందాం. ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి. ఎల్లిపాయలని చివరన కలుపుకుందాం. ఈ విధంగా మిక్సీకి వేసుకొని మళ్ళీ జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకొని మిగిలిపోయిన పౌడర్ని మళ్ళీ మిక్సీలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఎల్లిపాయలన్నీ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ సన్నగా మిక్సీ పట్టేసి పౌడర్లో కలుపుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకొని ఈ పౌడర్ని దీంట్లో కలిపేసుకోవాలండి. ఎల్లిపాయలు ముందే వేస్తే మనకు పౌడర్ సన్నగా రాదండి, పచ్చిగా వచ్చేస్తుంది ఎల్లిపాయ కాబట్టి. అందుకని చివరన వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. నువ్వులని మాత్రం శుభ్రంగా ఏరుకొని కడిగి ఎండబెట్టేసి వేయించుకోవాలండి. ఈ విధంగా చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. దీన్ని మనం టేస్ట్ చేసిన తర్వాత ఉప్పు అవసరం అనుకుంటే కనుక పైనుండి సన్నుప్పును వేసుకోవచ్చండి. అలాగే మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పొడిని రెడీ చేసుకోవాలి. కొద్దిగా 15 నిమిషాలు చల్లారిన తర్వాత మనం ఒక బాటిల్లో పోసుకున్నట్టయితే
మనకు రెండు మూడు నెలలైనా పాడవ్వదండి, అలాగే ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పొడిలోకి తాలింపు నూనెని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాం. నువ్వుల నూనెని వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం కొంచెం మెంతులు, ఈ మాత్రం చాలండి మంచి స్మెల్ రావడానికి, మెంతులను వేసుకొని జీలకర్ర మాత్రం చాలా ఎక్కువగా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఎక్కువగా వేసుకోవాలండి జీలకర్ర. ఆ వేడికి జీలకర్ర వేగిపోతుందండి మనకి. ఈ ఆయిల్ని మనం ఒక బాటిల్లో కానీ బాక్స్లో కానీ పోసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మూత పెట్టుకోవాలండి. మనం ఈ పొడిని అన్నంలో కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ని వేసుకొని కలుపుకున్నట్టయితే మనం అన్నం తింటున్నప్పుడు జీలకర్ర పంట కిందికి వచ్చి చాలా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి. మామూలుగా ఏ పొడైనా సరే కలుపుకోవచ్చు మనం, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.